नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोज मन ई वीडियोलो कम्मकाय डोरोरिंचे फेवरेट गोंगूर पुलिहोरनु चूपिंचबोतुन्नानु। చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా మంచి రుచిగా ఉండడమే కాదు మన భోజనంలో పోషకాలని భర్తీ చేస్తుంది. సో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఈ గోంగూర పులిహోరను ప్రసాదం కోసమైనా లేదా మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకైనా అలాగే మధ్యాహ్నం భోజనం కమ్మగా తినేయాలన్నా ఇలా గోంగూర పులిహోరను చిటికలో చేసుకోవచ్చు అన్నమాట. మరి లేట్ చేయకుండా నోరూరించే ఈ కమ్మని గోంగూర పులిహోరను ఇంతకే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పులిహోర కోసం అన్నం వండడానికి కుక్కర్లోకి ఒక పావు కిలో బియ్యం తీసుకొని బాగా కడిగి తీసుకోండి. ఇలా ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకున్నాక మనం తీసుకున్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళను తీసుకోండి. అలాగే అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒకటి రెండు టీ స్పూన్ల నూనెను అలాగే కొద్దిగా ఉప్పుని తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ చేసి తీసుకోండి. అన్నం ఉడికిన తర్వాత విజిల్లోని గాలంతా పోయాక ఉడికించిన అన్నాన్ని ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా వేడి మీదే మనం ఒక బౌల్లోకి తీసుకుంటే అన్నం చల్లారేసరికి పొడి పొడిగా పులిహోర కోసం బాగా వస్తుంది. సో ఇలా తీసుకొని చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు గోంగూర పులిహోరలోకి గోంగూర వచ్చేసి ఇక్కడ నేను 2.5 కప్పుల నుండి 3 కప్పుల వరకు గోంగూర ఆకును తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు తెల్ల గోంగూర తీసుకున్నట్లయితే మీరు తినే పులుపును బట్టి తీసుకోండి. అలాగే మనం తీసుకున్న 1/4 కిలో బియ్యానికి ఈ గోంగూర కరెక్ట్గా సరిపోతుందండి. ముందుగానే గోంగూరను ఇలా ఆకులుగా తెంపి కడిగి శుభ్రంగా చేసి తీసుకోండి. ఈ గోంగూరాకుని ఫ్రై చేయడానికి ముందుగా పులిహోరను కమ్మగా చేయడానికి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఇలా కొంచెం మెంతులు వేసి చేయడం వలన రుచి చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలను తీసుకుని ఫ్రై చేయండి. మీరు కావాలంటే ముందుగా శనగపప్పు, మినప్పప్పు, మెంతులను తీసుకుని కొంచెం దోరకాయ వేపాక మిగతా వాటిని తీసుకునైనా ఫ్రై చేయొచ్చు. లేదా ఇలా అన్నీ ఒకేసారి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేపండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని బాగా వేపండి. చూడండి, ఇవన్నీ ఇలా దూరదూరగా వేపాక ఇందులోనే 1 టీ స్పూన్ నూనెను తీసుకొని కాసేపు ఫ్రై చేయండి. దీని వలన పులిహోరలోకి పొడి అనేది కమ్మగా రెడీ అవుతుంది. సో ఇవన్నీ 1 నిమిషం పాటు వేగేసరికి చూడండి కలర్ కూడా లైట్గా మారింది కదా. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని మనం కడిగి శుభ్రంగా పెట్టిన గోంగూర ఆకును తీసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండగానే గోంగూరలో నుండి నీళ్ళని ఊరుతాయి. ఇన్ కేస్ నీళ్లు సరిగ్గా ఊరకపోతే 1-2 టీ స్పూన్ల నీళ్లను తీసుకొని గోంగూర ఆకును బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఇదంతా కూడా 1 ముద్దలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కనుంచేయండి. ఇందాక మనం వేపి మిక్సీ గిన్నెలోకి తీసుకున్న వేటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పొడిని అన్నంలోకి తీసుకుందాం. మళ్ళీ ఇది మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టిన గోంగూర ఆకును తీసుకోండి. అలాగే ఇందులోనే నానబెట్టిన 2-3 రెబ్బల చింతపండును కూడా తీసుకోండి. ఇక్కడ నేను చింతపండును నానబెట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోంగూర ఆకును ఫ్రై చేసేటప్పుడే చింతపండును కొద్దిగా తీసుకునైనా ఫ్రై చేయొచ్చు. మరీ ఎక్కువగా కాకుండా ఇలా 2 రెబ్బల చింతపండు వేయడం వలన రుచి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువ చింతపండు తీసుకున్నారంటే పులుపు అనేది ఎక్కువ అవుతుంది. మెత్తగా గ్రైండ్ చేయండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. పులిహోరలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుందండి. సో ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పుని తీసుకొని ఫ్రై చేయండి. శనగపప్పు, మినప్పప్పు కూడా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే చిటికెడంత ఇంగువను తీసుకుని ఫ్రై చేయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన గోంగూర పేస్ట్ని తీసుకొని
ఒకసారి అలా కలపండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నిమిషం కంటే కూడా తక్కువగానే ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అలాగే ఇలా కొంచెం సేపు ఫ్రై చేయడం వలన పల్లి శనగపప్పు కూడా మెత్తబడవండి. సో ఇలా పెట్టిన పోపుని అన్నంలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. నిజంగా చెప్తున్నాను, మీరు ఈ స్టైల్లో గోంగూర పులిహోరను చేశారంటే డెఫినెట్గా మీరు ఫిదా అయిపోతారు. చాలా రుచిగా చాలా చాలా బాగుంటుంది. చాలామందికి చింతపండు తింటే అస్సలు పడదు, అలాంటి వారు కూడా ఇలా గోంగూర పులిహోరను చేసుకుని కమ్మగా తినేయచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి డెఫినెట్గా గోంగూర పులిహోరను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.